విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని కంపెనీ వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. వెంటనే కంపెనీని ఇక్కడి నుంచి తొలగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. హుటాహుటిన అధికార యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, కార్మిక శాఖ మంత్రి జయరాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ మరియు డీజీపీ గౌతమ్ సవాంగ్ గ్యాస్ లీకేజ్ పరిస్థితులపై ప్రజలు భయపడొద్దని, అన్ని సహాయక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయమని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గంట గంటగా మాకు అక్కడి నుంచి మానిటర్ చేసి ఆదేశాలు ఇస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ఏడుగురు మంత్రులు దీంట్లో పాల్గొనడం జరిగింది. నిన్నేమో మన ఈ గౌతమ్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా వచ్చారు. ఇప్పుడు అలాగే ఈ రోజున మన జయరామ్ గారు, దాస్ గారు వారు కూడా మాట్లాడుతారు. దాస్ గారు మూడు మంది ఇక్కడే ఉన్నారు, జయరామ్ గారు మాట్లాడుతారు. దానిది అగ్రెసివ్గా ఉంటుంది, దాని సీరియస్నెస్ అనేది. దాన్ని డీల్ చేసేటప్పుడు చాలా స్లోగా చాలా బ్యాలెన్స్గా డీల్ చేయాలి. మనం ఏమాత్రం మనం కూడా తొందరపడి అగ్రెసివ్గా డీల్ చేస్తే అది కొంచెం ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని పూర్తిస్థాయిలో కంట్రోల్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది. కాబట్టి టైం పడుతుంది కదా అని మనం దాని గురించి అసహనానికి గురికావాల్సిన అవసరం లేదు. కాబట్టి మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీన్ని నార్మల్స్గా తీసుకురావాలి. మరి ఆల్రెడీ ప్రమాదం జరిగింది, మన ఆప్షన్స్తో మనకు తెలియకుండా మళ్ళీ అలాంటి జరగకుండా చూసుకోవాలని బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఎవరు కూడా అపోహల గురి కావద్దు, అసహనానికి గురి కావద్దు. దయచేసి ఇన్ని రోజులు సహకరించారు, రాబోయే 48 hours కూడా ప్రభుత్వానికి సహకరించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజల్ని, అలాగే వారికి ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి ఒక డిగ్రీ పీజీ చదువుకున్న తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవుతారు, వెళ్తారు. అదొకటి. రెండోది టెక్నికల్ నాలెడ్జి ఐఏఎస్, ఐపీఎస్, సీఎంలు, పిఎంలు కాదు, కంపల్సరీ కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ టెక్నికల్ ఇన్పుట్స్ తీసుకుంటారు బయట నుంచి. తప్పనిసరిగా టెక్నికల్ ఇన్పుట్స్ తీసుకుని దీన్ని త్వరగా క్షుణ్ణంగా స్టడీ చేసి, ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ మీద మాకు ఎలాంటి ప్రేమ కానీ అభిమానం కానీ లేదు, మాకు ప్రజల ప్రాణాలే ఇంపార్టెంటు. జరిగిన సంఘటన పట్ల ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ చాలా బాధపడుతున్నారు, మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఆ రోజున కూడా ముఖ్యమంత్రి గారు తన ఆవేదన వ్యక్తం చేశారు, సైరన్ కూడా మోగపోవటం ఉంటేనే. ఇలాంటి ఎన్నో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలన్నీ కూడా ఈ కమిటీ, ఎందుకంటే మేము ఏదైనా చేస్తామనుకోండి మళ్ళీ వీళ్ళు రేపు పొద్దున ఏమంటారు, పొలిటికల్గా చేశారంటారు. కాబట్టి మాకు ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ప్రజా ప్రయోజనాలు ఇంపార్టెంటు, ప్రజల భద్రత మాకు ఇంపార్టెంటు. ఫ్యాక్టరీ కంటే కూడా ప్రజల భద్రత ఇంపార్టెంట్. కాబట్టి తప్పనిసరిగా ప్రజల రక్షణ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. అప్పటివరకు కూడా ప్రజలు ఓర్పు సహనంతో ఉండాలి.